జిమ్ కి వెళ్ళి నేలపై రెండు కాళ్ళు రెండు చేతులు ఆంచి పుల్అప్స్ థీమ్ అంటే 5 మహా అయితే 10 తీసిన తర్వాత ఆపు సోపాలు పడతాం జిమ్ ట్రైనర్ ఖచ్చితంగా తీయాల్సిందే అంటే 50 కొడతాం అలాంటిది నేను చెప్పబోయే వ్యక్తిలా కాదు గాల్లో పుల్అప్స్ తీసాడు అవును గాల్లోనే పుల్అప్స్ తీసాడు అలా పుల్అప్స్ తీసి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నాడు ఎగురుతున్న హెలికాప్టర్ నుంచి వేలాడుతూ ఒక్క నిమిషంలో అత్యధిక పుల్అప్స్ చేసిన ఓ వ్యక్తి గిన్నెస్ బుక్ రికార్డు సృష్టించాడు హెలికాప్టర్ను పట్టుకొని వేలాడుతూ గాల్లోనే నిమిషంలో 25 పుల్అప్స్ చేసి ఈ రికార్డు సృష్టించాడని గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ చెప్పింది దానికి సంబంధించి వీడియోను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది వివరాల్లోకి వెళ్తే నెదర్లాండ్స్ కు చెందిన స్టాన్ బ్రోనీ ఫ్రెండ్ అర్జెన్ ఎల్బర్స్ తో కలిసి ఫిట్నెస్ కు సంబంధించి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు దాంట్లో భాగంగానే ఈ ఫీట్ చేయాలని వారు భావించారు దీని కోసం 10 రోజులు ప్రాక్టీస్ చేశారు అలా జూలై 6న బెల్జియంలోని ఆంట్వెర్ప్ ఎయిర్ ఫీల్డ్లో గిన్నెస్ రికార్డు అధికారుల సమక్షంలో ఈ ఫీట్ సాధించారు ఎందుకు స్టాన్ బ్రౌనీ ఎర్జన్ ఎల్బర్ట్స్ పోటీ పడగా బ్రౌనీ నిమిషంలో 25 పుల్అప్స్ చేసి రికార్డు నెలకొల్పాడు అంతకుముందు 23 పుల్అప్స్తో అర్మేనియాకు చెందిన రోమన్ సరధ్యాన్ పేరిట ఉన్న రికార్డును ఇతడు బద్దలు కొట్టాడు మరి స్టాన్ బ్రౌనీ ఫిట్నెస్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి